ప్రభు నందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవునితో సహవాసము అనే ప్రోగ్రామ్ ద్వారా స్వస్థత విడుదల అభిషేక వరం కలిగినటువంటి సమ్మిట నిరీక్షణ రావు గారు జుంటతేనే దారుల కంటే మధురమైనటువంటి వాక్కు ద్వారా మన ముందుకు రానంటూ ఉండగా శ్రద్ధతో దేవుని యొక్క వాక్కులను వీక్షిద్దాం. పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథముల నుంచి అపొస్తల కార్యములు 3:6 చదువుకున్నాం. అంతట పేతురు, వెండి బంగారములు నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడచుచు గంతులు వేయచు, దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రియదేవుని బిడ్డలారా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షముడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. ప్రతిరోజు కూడా ఈ కుంటివాడిని మోసుకుని దేవాలయపు ద్వారము వద్ద ఉంచుతూ వచ్చారు. ఆ సమయమున ప్రతిరోజు కూడా దేవుని యొక్క అపొస్తలులైన పేతురు, యోహాను గారు ఆ యొక్క దేవాలయంలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఆ కుంటివాడు వీరి దగ్గర ఏమైనా దొరికినేమో అని సేవకుల వైపు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు ఆ సమయమున నాతో తేరి చూడమని చెప్పినప్పుడు ఆ కుంటివాడు ఆ సేవకుల వైపు తేరి చూసినప్పుడు మాకు కలిగిందే ఇస్తున్నాము, వెండి బంగారాలు మా యద్ద లేవు అని చెప్పి అన్నారు. అంటే ఆ సమ్మెను ఎప్పుడైతే వెండి బంగారాలు మా యద్ద లేవు మాకు కలిగిందే ఇస్తున్నామని చెప్పారో వారి చేయి ఇచ్చి ఆ వ్యక్తిని పట్టుకోవని లేపగానే వెంటనే వాడు చీలమండలం వరకు బలం పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు. నడుస్తూ గంతులు వేసుకుంటూ ఆ దేవుని స్తుతించుకుంటూ దేవుని దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి మన యొక్క జీవితంలో మంచి నిర్ణయాలను కల్పిస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. కనుక ప్రియదేవులారా, అనేక విషయాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఏది ఎంపిక చేసుకోవాలో, ఎలా నడుచుకోవాలనేది తెలియని ఈ కాలంలో దేవుని యొక్క శక్తి మనల్ని అద్భుత రీతిగా నడిపించేదిగా ఉన్నది. ద్వితీయోపదేశ గాండము 30:19 చూసినప్పుడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇక్కడ రాయబడిన మాటలు చూసినప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, జీవాన్ని మరణాన్ని ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నానని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం దేనిని ఎంపిక చేసుకుంటామో, జీవాన్న మరణాన్న, ఆశీర్వాదాన్న శాపాన్న, ఎంపిక చేసుకున్న దాన్ని బట్టే మన జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. జీవాన్ని మనం ఎంపిక చేసుకోవాలనుకుంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని దేవునిలో నడుచుకుంటూ ఉంటే మంచి వాటిని మనము మంచి నిర్ణయాలను మనం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే కీర్తన గ్రంథకర్త అంటున్నాడు 23:4 గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను అని చెబుతూ ఉన్నాడు. అంటే తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను గాఢాంధకార పరిస్థితుల్లో ఉన్నా కానీ, అలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్ళినా కానీ నాకు నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఆయన దుడ్డు కరయ్యను, ఆయన దండము నన్ను ఆదరించేదిగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ లోకంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ నా ప్రభు నాకు తోడై ఉన్నాడు.
అంటే ప్రభుని ఎంపిక చేసుకున్నాడు. ఆ కుంటివాడు కూడా వెండి బంగారాలు ఉన్నాయి అనుకుని అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే సేవకులు చెప్పినప్పుడు మాకు కలిగింది నీకిస్తున్నానని చెప్పినప్పుడు కలిగింది అంటే దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే దేవుని శక్తి అతనికి ఇచ్చారో వెంటనే వాడు దిగ్గున లేచాడు. అప్పుడు వరకు కూర్చున్న వ్యక్తి రోజు కూడా అందరూ కూడా తీసుకువచ్చి అక్కడ కూర్చోబెడుతూ ఉంటే ఈ రోజు మాత్రం ఈ సమయం మాత్రము ఆ సేవకులు ఎప్పుడైతే దేవుని శక్తిని ఇచ్చారో వెంటనే ఆ కుంటివాడు లేచి నిలిచి నడుస్తూ ప్రారంభించాడు. ఈ రోజుల్లో ఈ సమయమున మనము కూడా అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటున్న ఈ కాలంలో మనము ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభు శక్తి మనల్ని మన జీవితంలో అనేకమైన కార్యాలను జరిగించేదిగా ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసి ఉన్నాము దావీదు భక్తుడు అంటున్నాడు, గడాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకని అంటున్నాడంటే ఆయన ఎంపిక చేసుకున్నాడు, ప్రభుని ఎంపిక చేసుకున్నాడు కాబట్టే అతను అంటున్నాడు నేను గడాంధకార పరిస్థితి అనే కష్ట నష్ట సమయాలలో ఉన్నా కానీ నాకు ఆ ప్రభువు నాకు నేను నమ్ముకున్న నా ప్రభువు నాకు ఉన్నాడు, నాకు తోడుగా ఉండి నన్ను నడిపించేవాడు, ఆయన వాక్యము ఆయన దుడ్డుకలనే దేవుని వాక్యం నన్ను ఆదరించేదిగా ఉన్నదని చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఎంపిక చేసుకున్న దాన్ని బట్టే దేవుని యొక్క మహిమను మనం పొందుకోగలుగుతాం, శక్తిని ఎంపిక చేసుకోవాలి శక్తిని మనం పొందుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గొప్ప ఆ దేవుణ్ణి యేసుని ఎంపిక చేసుకుంటే యేసయ్య ద్వారా తన కార్యాలను మనము చూడగలుగుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక 7 మాటలు మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 22:37 చూసినప్పుడు అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇవ్వబడినాయి, ఆ ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే యేసుప్రభు వారు చెబుతూ ఉన్నారు ఏంటంటే, అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలననిదే అని చెబుతూ ఉన్నాడు. అంటే ప్రేమ అనేదే ప్రధానమైన ఆజ్ఞ అని చెబుతూ ఉన్నాడు. 10 ఆజ్ఞలను కలిపి ఆయన మాట్లాడుతున్న మాట ప్రేమించటము. ఎలా అంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మన ప్రభువైన దేవుణ్ణి ప్రేమించే వాళ్ళగా ఉండాలని చెబుతున్నాడు. అంటే ఆత్మతో నింపబడిన ప్రభువు ఆయన మాట్లాడుతున్న మాట అంటే ఎంపిక చేసుకుంటున్నాడు. ఏంటి ఆ ఎంపిక అంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలని. 2వ మాట మనం చూద్దాం. సామెతల పుస్తకము 23:7 చూసినప్పుడు అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనును తినుము రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. 8వ వచనం కూడా చూసినప్పుడు నీవు తినినను తినిన దానిని కక్కివేయుదు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. రాయబడిన మాటల్లో చూసినప్పుడు అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూసుకొనును. ఎవరు ఆ వ్యక్తి అంటే ఓరవ లేనివాడు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఓరవ లేని మనుషులు మనకు కనపడుతూ ఉంటారు. ఆ వారు ఉండగానే మనము మన జీవితాన్ని అట్లాగే వారికి బాహాటంగా మనం జీవిస్తున్నప్పుడు మనం కొన్ని నష్టపోవలసిన పరిస్థితులు వస్తాయి. అయితే దేవుని ఆత్మ కలిగిన దేవుని శక్తి పొందుకున్న వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే అలాంటి మనుషులను పసిగట్టగలిగిన వ్యక్తిగా ఉంటారని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఈ సామెతలు సొలొమోను మహారాజు రాస్తూ ఉన్న ఈ మాటలు చూస్తున్నప్పుడు కనుక అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చిన మాట కాదు.
ఇన్ని మాటలు చెబుతా తినండి తాగండి అని చెబుతూ ఉంటారు భోజనం చేసి పెట్టిన తర్వాత. కానీ నిజంగా నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు అంటున్నారా అంటే అట్లాంటి మనుషులను మనం గమనించే వాళ్ళగా అంటే నేను చెప్పే మాట ఏంటంటే దేవుని శక్తి ఏం చేస్తుందంటే మన జీవితంలో మంచి నిర్ణయాలను తీసుకువస్తుంది. కనుక ప్రియులారా మంచి వ్యక్తులు నాణ్యత కలిగిన వ్యక్తులు ఎవరనేది మనం తెలుసుకోవాలంటే దేవుని శక్తిని మనం పొందుకోవాలి. కనుక ప్రియులారా మరొక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని ఇక్కడ రాయబడిన మాటలు చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన అంటున్నాడు, నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటేని. ఈ లోకంలో మనము మనంతటా మనము రాలేదు కానీ ఆయన గ్రంథములో లిఖించబడిన వారము. ఆయన ఈ లోకంలోనికి మనల్ని పంపించాడంటే ఒక ఉద్దేశం అనేది ఉన్నది. కనుక ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవలసింది ఏంటంటే నేను ఈ లోకానికి వచ్చాను, పెద్దవాడిని అయ్యాను, పెళ్లి చేసుకున్నాను, బిడ్డలు కనుకున్నాను అని అనుకుంటూ సరిపోయి బిడ్డలు కనుకున్నాను వాళ్ళు పెళ్లి చేశాను అని అనుకుంటూనే ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నారు చాలామంది. కానీ ప్రియుని బిడ్డలారా ఈ లోకంలోనికి మానవుడిగా దేవుడు మనం పంపించినప్పుడు ఒక ఉద్దేశం అనేది ఉన్నది. ఆ ఉద్దేశం మనం తెలుసుకోవాలంటే ఆయన చిత్తం ప్రకారం మనము నడుచుకుంటే మనము ఈ లోకంలో ఆయన కొరకు ఆయన చిత్తాన్ని జరిగించవలసిన వారమై ఉంటున్నామన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క శిలువ మరణము సమయంలో చెబుతున్న మాట ఏంటంటే ఆయన నీ శ్రమల గిన్ని నా యొద్ద నుండి తొలగించాయా, ఆయనను నీ చిత్తమే అంటున్నాడు. అవును, ఈ లోకంలో మనిషిగా జన్మించిన తరువాత ప్రభువుని నమ్ముకున్న తరువాత మనము ఆయన చిత్తము తెలుసుకొని నడుచుకునే వాళ్ళగా మనం ఉండాలన్నమాట. కనుక ప్రియదేవుని బిడ్డలారా ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటేని అంటే మనం పట్ల ఒక ఉద్దేశము దేవునికి ఉన్నదన్నమాట. ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకుని ఆ రీతిగా మనము జీవించవలసిన వారమై ఉంటున్నాము. మరొక మాట మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన పుస్తకము 34వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వాణి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నప్పుడు ఆయన వాణి యొక్క ఎముకలన్నీ కూడా ఏం చేస్తాడన్నాడు, కాపాడతాడు. కనుక ఒక్క ఎముక కూడా అది ఏం చేయబడదంటే విరిగిపోదని చెబుతూ ఉన్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా ఈ యొక్క 34వ అధ్యాయం 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వాణిని విడిపించును, ఆయన వాణి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ప్రియదేవుని బిడ్డలారా చెడుతనం అనేది భక్తిహీనుల్ని సంహరిస్తుంది. అయితే నీతిమంతులు ఒకవేళ పడినా కానీ వారి ఎముకలంట ఒక్కటైనను విరిగిపోదని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తిగా నీవు ఉంటే నీవు ఎక్కడ పడినా కానీ ఎక్కడ నీకు హాని అనేది ఇబ్బంది లేకుండా ప్రభు నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. చెడుతనం చేసేవాళ్ళు భక్తిహీనులు, రక్తహీనత అన్నట్లుగా భక్తిహీనత కూడా ఉన్నది. భక్తిహీనులుగా ఎవరైతే జీవిస్తారో వారు చెడుతనం వారిని ఏం చేస్తుంది అంటే సంహరిస్తుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కదైనను విరిగిపోదని చెబుతున్నాడు. ఈరోజు నీ జీవిత కాలం మొత్తం కూడా ఆరోగ్యంగా నువ్వు జీవించగలుగుతావని చెబుతున్నాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా ఆరోగ్యంగా మనము మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితకాలం మనము ఆరోగ్యంగా మనం జీవించాలంటే మనము దేవుని భక్తి జీవితాన్ని సరైన విధముగా జీవిస్తూ ముందుకు నడవలసిన ఆవశ్యకత ఉన్నదని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. మరొక వచనాన్ని చదువుకుందాం.
యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో చూసినప్పుడు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు గొర్రెలకు జీవముని ఇవ్వటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తున్నప్పుడు దొంగ దొంగతనము చేయుటకు నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. దొంగ అంటే ఎవరంటే అపవాది. అపవాది దొంగ ఆయన ఎవరంటే నాశనమును హత్యను దొంగతనమును చేయుటకు వస్తాడంట. ఈ రోజుల్లో మన కుటుంబంలో ఉన్న ఆనందాన్ని, మనలో ఉన్న సంతోషాన్ని, మనకున్న ధనాన్ని వాడు దొంగిలిస్తాడు. ఎందుకంటే మనం అపవాదికి ఎంపిక చేసుకున్నామంటే అపవాది మన కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉంటాడు. అపవాది ఏం చేస్తుందంటే దొంగతనం చేస్తున్నాడు, తర్వాత హత్యను చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. నీ ఇంట్లో నాశనం అది కలుగుతూ ఉన్నట్లయితే, నీ యొక్క ఆనందము కోల్పోయినట్లయితే, నీవు అనాలోచనతో ఉన్నట్లయితే అపవాది నీ ఇంట్లో ఏలుబడి చేస్తున్నాడు. అంటే నువ్వు అపవాదిని ఎంపిక చేసుకున్నావు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంపిక చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను గొర్రెలకు జీవం ఇవ్వటానికే, అది సమృద్ధిగా ఇవ్వటానికే వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. అయితే సమృద్ధి అనే జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే యేసుని నువ్వు ఎంపిక చేసుకుంటే నీ జీవితంలో సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. చాలామంది మాకు విశ్వాసం ఉందండి అంటారు. విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే క్రియలతో కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ రాయబడిన ఒకరికేమో విశ్వాసం ఉందంట, ఒకరికేమో క్రియలు ఉన్నాయంట. కనుక ఒక మనిషికి ఉండవలసిందంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసము క్రియలు కలిస్తేనే అక్కడ సమృద్ధి అయిన జీవాన్ని మనం చూడగలుగుతాం. ప్రభువైన యేసు క్రీస్తు వారిని విశ్వసించిన మనము, నమ్ముకున్న మనము, ఆయన సేవిస్తున్న మనము, ఎంపిక చేసుకున్న మన జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇచ్చేవారిగా ఉన్నారన్నమాట. మరొక మాట మనము ధ్యానం చేసుకుందాం. సామెతల పుస్తకము 18వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. హల్లెలూయా. కనుక బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు వాడు స్నేహితుడు కలడు. ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు గల వాళ్ళు చూసినప్పుడు వారి స్నేహితులు వారిని ఏం చేస్తున్నారంటే నష్టంలోనికి తీసుకువెళ్తున్నారు. సపోజ్ ఏదన్నా ఒక హోటల్కి వెళ్ళినప్పుడు వారు శుభ్రంగా మొత్తం కూడా తినేసి కట్టరారా నువ్వు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఏమన్నా సందర్భానుసారంగా వచ్చి ఏమన్నా సహకరిస్తారంటే లేదు. అంటే ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సింది, జ్ఞాని అయిన సొలొమోను నేర్పించే పాఠం ఏంటంటే బహుమంది చెలికాండు గలవాడు నష్టపోతాడని చెబుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం నష్టపోకుండా ఉండాలంటే హత్యుండు స్నేహితుడు కలడు అంటున్నాడు. హత్యుండు స్నేహితుడు కలడంటే ఒకే ఒక స్నేహితుడు మనకు ఉండాలి, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం ఎంపిక చేసుకొని ఆయనతో మనం సహవాసం చేస్తే ఎక్కడ ఏ విషయంలో కూడా మనం నష్టపోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరొక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఏమన్నాడంటే 1వ వచనం నుండి మనం చదువుకున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. దేవుడు ఎంపిక చేసుకున్నట్లుగా అబ్రహాము ఏం చేశాడంటే తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి, స్వదేశం నుండి ఆయన ఎంపిక చేసుకున్నట్లుగా ఆయన మాట విని బయటికి వచ్చాడనమాట. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. అంటే
ఈయన ఎట్లా ఉన్నాడంట, ఆశీర్వాదంగా నీవు ఉంటావని చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనము దేవుని శక్తి కలిగిన వారిగా ఉంటే మనము ఆశీర్వాదకరంగా మనం ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ఆ కుంటివాడు కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడు కూడా వెండి బంగారం ఉన్నాయని చూస్తున్నాడు, కానీ ఆ సేవకులు అంటున్నారు మాకు కలిగిందే నీకు ఇస్తున్నాము అంటున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కలిగినదే ఏమి ఇచ్చారంటే, అపోస్తల కార్యములలో చూస్తున్నప్పుడు అపోస్తల ద్వారా జరిగిన మొదటి కార్యం ఏదంటే ఈ కుంటివాడిని స్వస్థపరచడం మొదటి కార్యంగా ఉంటుంది. కనుక వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాడంటే అండి, ఎందుకంటే ఎప్పుడైతే వారు చేయించి మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని చెప్పారో వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచినట్లుగా చూస్తున్నా. అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా మందిరం ఆవరణం బయట వరకే వచ్చేవాడు, కానీ ఇప్పుడు అందరితో పాటు లోపలికి వస్తున్నాడు. ప్రతిరోజు ఆయన్ని ఎవరో ఒకరు మోసుకురావాలి, కానీ ఆయన ఎంపిక చేసుకున్నాడు సేవకుల నుండి యేసును నాకు కావాలనుకున్నాడు. కాబట్టి యేసు అతన్ని ఏం చేస్తాడంటే తన స్థితి నుండి పైకి లేవనెత్తాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా ప్రభు కార్యము చేయాలంటే యేసయ్యను ఎంపిక చేసుకోండి. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడైనాడు. నీకు కూర్చున్న స్థితి నుంచి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ నీ జీవితాన్ని సరిచేయగలిగిన, నిన్ను బాగు చేయగలిగిన, నిన్ను నడిపించగలిగిన సమర్థుడైన దేవుడై ఉంటున్నాడు. కనుక ఈ ప్రభుని మీ హృదయంలో అంగీకరించి ఈ ప్రభు మార్గంలో నడుచుకోండి. తద్వారా దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ సమయమైన ఆదికాండము 12:1-3 చదువుకున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అంటే ఇక్కడ చూసినప్పుడు అబ్రహాముని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అయ్యా నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నేను చూపించు దేశానికి రమ్మన్నప్పుడు చెప్పినప్పుడు అంటున్నాడు ప్రభు, అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అని చెబుతూ అంటున్నాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో చెప్పాడు. ఈరోజు ప్రియదినబడలారా, మనం ప్రభువుని ఎంపిక చేసుకుంటే, ప్రభువు మనల్ని ఎంపిక చేసుకుంటే మనం ఎట్లా ఉంటామంటే ఆశీర్వాదంగా ఉంటాము. మనం అడుగు పెట్టే చోటు ఆశీర్వాదంగా మలచబడుతుంది. మనం ఎక్కడ అడుగు పెడతామో ఆ స్థలాన్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని మాటను తీసుకొని బయలుదేరి రావటం ద్వారా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు, అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కనుక ఆయన తండ్రి చెప్పినట్లు, ప్రభు చెప్పినట్లు ఆయన మాట విని నడుచుకున్నాడు. కాబట్టి ఆయన అందరికీ ఆశీర్వాదంగా ఉన్నాడు. దేవుణ్ణి ఎంపిక చేసుకున్న మనిషి, దేవుణ్ణి ఎంపిక చేసుకున్న మనిషి ఏం చేస్తాడంటే ఆ మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అయితే ఆయన ఆశీర్వాదంగా వారి జీవితము మలచబడుతుంది. కనుక ఆ కుంటివాడు దేవుణ్ణి ఎంపిక చేసుకున్నాడు, వెండి బంగారాలని కాదు కానీ ప్రభుని కావాలనుకున్నాడు. ఎప్పుడైతే పేతురు యోహానులు మాకు కలిగిందే ఇస్తున్నామని చెప్పి ఉన్నారో ఆ సమయంలో వెంటనే చేయించినప్పుడు వెంటనే దిగ్గున లేచాడంట. దిగ్గున లేవటం మాత్రమే కాదు, నిలిచాడు. ఈనాడు ఎన్నో కుటుంబాలు పడిపోయిన స్థితిలో, కుంగిపోయిన స్థితిలో, అట్లాగే స్థితిలో పడిన స్థితిలో ఉండపోయిన ఈ కుటుంబాలు చూసినప్పుడు యేసు ప్రభుని ఎంపిక చేసుకుంటే యేసు ప్రభు వారు వారి కుటుంబాన్ని లేవనెత్తే దేవుడు. నన్ను నడిపించేవారు లేరా, నన్ను పట్టించుకునేవారు లేరా అనుకుంటున్న ఈ సమాజంలో ప్రభుని యేసు క్రీస్తు వారు నడిపించేవాడిగా, ఆయన సంతోషంగా వారి జీవితాన్ని తీర్చిదిద్దేవాడిగా ఉన్నాడనమాట. ఈ కుంటివాడు ఆ శృంగారపు దేవాలయం గట్టు దగ్గరికి వస్తున్నాడు, కానీ రోజు లోపలికి ఎప్పుడు రాలేదు. ఈసారి అయితే ఆయన ఆనందంతో దేవుని స్థితిలో సంతోషిస్తూ దేవుని మందిరంలోనికి వస్తూ ఉన్నాడు.
కనుక మీరు కూడా ప్రభువుని ఎంపిక చేసుకోండి, ప్రభు మార్గములో నడవండి. మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేసే దేవుడు అంటున్నాడు. ప్రభు మార్గములో నడవండి, ప్రభు దీవెనలు పొందుకోండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించి మన వేడుకల్లో వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, ఈనాటి వర్తమానం విన్న నీ ప్రియ బిడ్డలందరికీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఎవరు ఏ బాధలో ఏ ఎరుకులో ఏ బందిలో ఉన్నారో ఆత్మదేవాన్ని గొప్ప కార్యాన్ని జరిగించమడుగుతూ ఉన్నాను. నేను ఉన్నవాడని అనువాడనై ఉన్నానని సెలవిచ్చిన నీవు ఉన్నవాడగా అనువాడగా నీ గొప్ప కార్యాన్ని జరిగించను నాయన. ఆనాడు అబ్రాహాముని ఆశీర్వాదముగా ఉంచిన తండ్రి, నీ బిడ్డలను నాయన ఎవరైతే నిన్ను నమ్ముకున్నారో వారిని ఆశీర్వాదంగా ఉంచేవాడవై ఉన్నావు. ఆనాడు కుంటివాడు నాయన పేదరు యోహానులు చేయి అందించినప్పుడు వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచినట్లుగా ఆనందిస్తూ సంతోషంతో దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా నేటి సమాజంలో ఎవరైతే ముందు కదలలేని పరిస్థితుల్లో అయ్యా ఎక్కడున్న వారు అక్కడే సతిలో పడి ఆలోచనలో ఉండిపోయి ముందుకు నడవలేని స్థితిలో వ్యాధి బాధల చేత సమస్యల చేత ఎరుకుల చేత ఆర్థిక ఇబ్బందుల చేత ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాన్ని జరిగించబడుగుతూ ఉన్నాయని నీ కొందనాలు. మహిమగల నీ సన్నిధితో నడిపించండి. ఈ ప్రోగ్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశ్రయించి వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట ఏమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదముగా ఉన్నదని భావిస్తూ ఉన్నాం. కావున మా యొక్క ఆరాధన క్రమములు కృష్ణాపురం ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు, గౌడపాలెం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు, పెడస్తనగల్లు ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, మరియు మా యొక్క ఆరాధన క్రమములలో ఉయ్యూరు ఉదయము 10 గంటలకు, ప్రతి ఆదివారం సండే స్కూల్ పరిచర్య ఉదయం 11 గంటలకు, ప్రతి ఆదివారము యవనస్తుల కూడిక ప్రతి ఆదివారం సాయంత్రము 4 గంటలకు, ప్రతి బుధవారము ఉదయం 5 గంటలకు పురుషుల సమావేశము, ప్రతి బుధవారం విడుదల స్వస్థత అభిషేక ఆరాధన కూడిక 10 గంటలకు. మీ అందరికీ వందనాలు.